సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ గారికి, ముఖ్యంగా డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సత్యవేణి గారికి నా హృదయపూర్వక వందన. ఎందుకు అంటే ప్రజాశాంతి పార్టీ నిన్న మధ్యాహ్నం 2-3 గంటల వరకు యాక్టివ్గా లేకుండా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ చేశారని, ఇక్కడి నుండి ముగ్గురు స్టాఫ్ని పంపించి వారితో మాట్లాడితే వారు దగ్గరుండి నిన్న మధ్యాహ్నం బిట్వీన్ 2-3 లోపుని మరలా యాక్టివ్ చేశారు. అంటే అర్థమేంటి, మునుగోడలో యాక్టివ్గా ఉందని చూడండి. డేటెడ్ 20 అక్టోబర్ 2022 తప్పయింది, మీ పార్టీని ఇనాక్టివ్లో నుంచి తీసేశాం, యాక్టివ్ చేశామని ఎలక్షన్ కమిషన్ లెటర్ ఇచ్చారు సంవత్సరం క్రిందట అక్టోబర్ 20. మరి అక్టోబర్ 20 నుండి నవంబర్ 10 వరకు ఎందుకు మీరు యాక్టివ్గా పెట్టలేదు? ప్రశ్న ఎంత క్లియర్గా అర్థంగా దొరికారు ఆఫీసర్స్. ఆ ఇన్వెస్టిగేషను గవర్నమెంట్ చేస్తుంది. ఆ తరువాత మరలా మాకు 4-5 లెటర్స్ వచ్చాయి. అందులో కూడా క్లియర్గా ఇది చూడండి, మీకు మేము పెడతాం. నవంబర్ 3, 2023 అంటే సంవత్సరం తర్వాత ఎలక్షన్ కమిషన్ మరలా మీరు బోర్డు మెంబర్స్ యాక్టివ్గా ఉన్నారు 2026 వరకు అని పంపించారు. కానీ లెటర్స్ ఏమో యాక్టివ్ అని పంపిస్తున్నారు, పార్టీ ఏమో యాక్టివ్. మరి ఇనాక్టివ్ ఎందుకు చేశారు కంప్యూటర్లో? నిన్న మీ పేరేంటి బాబు చెప్పు, ఏమైంది? నిన్న వెళ్తే నాగార్జున సాగర్ ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ వెళ్తే ఏం చెప్పారు, మీ పార్టీ యాక్టివ్గా లేదు. ఆర్వే జహీరాబాద్ అదే సిచ్యువేషన్, ఎక్కడికి వెళ్ళా రీసెంట్ కాలేదని చెప్పిందండి. మీరు నామినేషన్ తీసుకెళ్ళారు కదా, 10 మంది కావాలని చెప్తే మళ్ళీ వెళ్ళేటప్పుడు నలుగురే అని చెప్పి రిజిస్ట్రేషన్ కాలేదు మీరు అని చెప్పారు. స్లిప్ మేము చూపించిన కూడా మా లెటర్ కూడా చూపించాం. ఏ ఫార్మ్ చూపించారు, బి ఫార్మ్ చూపించారు, వారు ఫైల్ చేసిన నామినేషన్ అన్ని డాక్యుమెంట్స్ చూపించారు. వీరు ఒక్కరే కాదు, 12 మంది వెళ్ళారు, 12 మంది నామినేషన్ వేశారు, 12 మందికి ఆర్వోలు ఒకటే చెప్పారు. ఏంటి, ప్రజాశాంతి పార్టీ యాక్టివ్గా లేదు, రిజిస్ట్రేషన్ లేదు, నామినేషన్ ఇండిపెండెంట్గా వేసుకోండి. ఇదేంటిది, యాక్టివ్గా ఉందని అందరికీ తెలుసు, మనది ఎప్పుడు ఇన్యాక్టివ్ అవ్వలేదు. ప్రతి సంవత్సరం ఫైలింగ్ చేస్తున్నాం, 2008 నుంచి క్లియర్గా ఉంది. ఇప్పుడు 60-70% ఓట్ బ్యాంక్ ఉందని, 79 సీట్లు మనం గెలుస్తున్నామని అన్ని సర్వేలు చూపించారు. మాకు కేసీఆర్ వద్దు 190 మంది, మాకు బీజేపీ మోదీ వద్దు 195 మంది, మాకు కాంగ్రెస్ అసలే వద్దు, ఈ అవినీతి కుల కుటుంబ పార్టీలని, కేఏపాల్ కావాలా కేసీఆర్ కావాలని. మీరు TV9 చూడండి, NTV చూడండి, V6 చూడండి, TV5 చూడండి, తొలి వెలుగు చూడండి, RTV చూడండి, మన వెలుగు చూడండి, అన్ని ఛానల్స్, కలోచి టీవీ, తీర్మాన మల్లన్న, చిన్న ఛానలు పెద్ద ఛానలు ఈరోజు పెట్టుకున్న ప్రజలు తక్కువైతే 100, 60, 65, 70% మార్పు కోరుకుంటున్నారు, ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారు, పాలన రావాలని కోరుకుంటున్నారు. ఈ ఆడియో ప్రూఫ్ మీరు వినండి. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సత్యవేణి గారు చెప్పిన సత్యం, ప్లీజ్. షాక్ అవుతారు, ఇంతకన్నా రుజువులేం కావాలి మీకు. లెటర్స్ ఉన్నాయి, ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి, అక్కడ మేము వెళ్ళింది ఉంది, వారు మాట్లాడినవి ఉన్నాయి.
అంటే న్యూస్ ఏముంది?